వెల్కమ్ టు అవర్ ఛానల్. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మూవీ దోచే వారెవర్రా ఎలా ఉంది అని మన సమీక్షకు వెళ్ళి చూద్దాం. ఇది చూసే ముందు శివ నాగేశ్వరరావు ఇంతకుముందు తీసిన ఆ సినిమాల గురించి తెలుసుకుందాం. ఈయన 1993లో మనీ 1/2, లక్కీ ఛాన్స్, మనీ మనీ, శిశింద్రి, వన్స్ మోర్, పట్టుకోండి చూద్దాం, హ్యాండ్స్ అప్, రమణ, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి ఫోటో, భూ కైలాష్, నిన్ను కలిశాక, ఓవర్ యాక్షన్, ఇలా ఎన్నో మూవీలు చేసి ప్రేక్షకుల్ని ఎంతో బాగా రంజిపించడం జరిగింది. మరి ఈయన చాలా గ్యాప్ తర్వాత, దాదాపుగా 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన తీసిన సినిమా దోచే వారెవర్రా. నటీనటుల విషయానికి వస్తే అజయ్ ఘోష్, చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు గారు తదితరులు నటించడం జరిగింది. నిర్మాతగా బి కోటేశ్వరరావు, సంగీత దర్శకత్వం రోహిత్ కార్తిక్, సినిమాటోగ్రఫీ ఆర్లి, ఎడిటర్ శివ. గతంలో కొన్నేళ్ల క్రితం ఈయన తీసిన సినిమాల్లో చాలా భారీ విజయాలు సొంతం చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. తాజాగా ఎన్నో ఏళ్ల విరామం తర్వాత తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మూవీ దోచే వారెవర్రా. ఇక కథ విషయానికి వస్తే సిద్ధు సీనియర్, సిద్ధు జూనియర్ తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో సీనియర్ సిద్ధు లక్కీని తొలిచూపులను ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడటం, ఆ పైన ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే లక్కీకి ఎదురైన పలు సమస్యలన్నీ పరిష్కరించేందుకు సిద్ధు సాయం చేస్తాడు. మధ్యలో విమల్, పీకే సత్తి తన భార్య పార్వతిని హత్య చేయించేందుకు నియమిస్తాడు. అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, వారి మధ్యలో సత్తికి సిద్ధుకి ఉన్న సంబంధం ఏమిటి, అవన్నీ తెలియాలంటే మీరు కూడా మూవీ చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయాలు చూస్తే చాలా ఏళ్ల విరామం తర్వాత మరొక్కసారి ఈ మూవీ ద్వారా మంచి కామెడీ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చారు సోనాస్ట్రా. అలానే ఈ సినిమాలో విలన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటి వరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించిన అజయ్ ఘోష్ ఈ మూవీలో హీరోగా కనిపించడంతో పాటు డ్యూయల్ రోల్లో పోషించడం విశేషం. సినిమా యొక్క సెకండ్ హాఫ్లో ఆయన సీన్స్ చాలా బాగున్నాయనిపించింది. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ కొడుకైన ప్రణవ చంద్ర, అలానే హీరోయిన్ మాళవిక సతీష్ అని ఇద్దరు కూడా తమ పాత్రలో ఎంతో ఆకట్టుకున్నారని చెప్పచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి యాక్టింగ్తో పాటు అతడి డైలాగ్ డెలివరీ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుని మంచి కామెడీని పండించడం జరిగింది. ప్రణవి సాధనాల పాత్ర కూడా సెకండ్ హాఫ్లో పలు సీన్స్లో ఆమె పాత్ర మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక మిగతా ఇతర పాత్రదారుల నటన కూడా బాగానే ఉంటుంది. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చిన శివ నాగేశ్వరరావు ఈ సినిమా ద్వారా క్రైమ్ కామెడీ జానర్ను ఉంచుకున్నారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి గతంలో చూసిన అనేక సినిమాలు గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు రావాలనే ఆయన తీశారేమో అనిపించింది. అలానే కథనాన్ని ఆయన నడిపించిన తీరు అప్పుడు సినిమాలతో పోల్చుకుంటే కొంచెం నెమ్మదిగా ఉండటంతో పాటు ఏమాత్రం ఇంట్రెస్ట్ని తీసుకురాలేకపోయారని అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటివి పండినప్పటికీ ఆడియన్స్ సహనానికి పరీక్ష ఎదురవడంతో పాటు పలు అసలు దర్శకుడు సినిమా ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు అనేది వారికి అర్థం కానీ అయోమయ పరిస్థితులు ఏర్పడుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు హృద్యంగా లేకపోవడంతో పాటు ఒకంత హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అవి బాగున్న సినిమా ఒకంత బలంగా నిలబడేది. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే అన్ని విధాలుగా దోచే వారెవర్రా మూవీ విషయమై దర్శకుడు శివ నాగేశ్వరరావు ఆయన కష్టపడి తీశారని చెప్పొచ్చు. ఫక్తు పాత కథని తీసుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా ముందుకి నడపడంలో, ఈరోజు జనరేషన్కి నచ్చేదంగా తీసుకురావడంలో కొంచెం ఆయన నెమ్మదించారనిపిస్తుంది. అర్లీ అందించిన సినిమాటోగ్రఫీ, అలానే కార్తీక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద అబోవ్ యావరేజ్గా ఉండి ఆ సినిమా కొంచెం బలంగా ఉన్నాయనిపిస్తుంది. రోహిత్ వర్ధన్ అందించిన 2 సాంగ్స్ పర్వాలేదనిపించడంతో పాటు విజువల్గా కూడా చాలా బాగుంది.
రెండు భాగాల్లోనూ పలు అనవసర సన్నివేశాలను ఎడిటింగ్ విభాగం మరింత ట్రిమ్ చేసుకుంటే కొంచెం సినిమా బాగుండేది అనిపిస్తుంది. మీరు కూడా ఈ సినిమాని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.